తెలంగాణ నిరుద్యోగ యువతి యువకులారా, నా పేరు చింతల శైలేందర్, నేను లెక్చరర్ని. సో ఇప్పుడు మనకు 80,000 పైచిలుకు నోటిఫికేషన్ గౌరవ ముఖ్యమంత్రి వారు ఇస్తా ఉన్నారు కాబట్టి నేను ఈ వీడియో అయితే ప్రతిరోజు అయితే మీకు కేవలం కరెంట్ అఫైర్స్ గురించి మాత్రమే, అదేవిధంగా ఇంపార్టెంట్ న్యూస్, తర్వాత కరెంట్ మన జనరల్ స్టడీస్ పేపర్లో దాదాపు 30% ఎబో మనకు అయితే ఈ కరెంట్ అఫైర్స్ గురించే, మా కరెంట్ అఫైర్స్ పైన మనకు ఎక్కువగా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మన్ని మల్టిపుల్ చాయిసే ఉంటాయి. సో భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ నేను ఈ న్యూస్ పేపర్స్ ఒక 2-3 తీసుకొని అయితే ఇందులో కరెంట్ అఫైర్స్ మాత్రమే మీకు డైరెక్ట్ చెప్పగలుగుతాను. ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎటువంటి న్యూస్ పేపర్ చదివేటప్పుడు కూడా ఏమేమి అంశాలు చదవాలి అనేది కూడా నేను పెద్ద పెద్ద వాళ్ళని తెలుసుకొని కూడా నేను మీకు తెలియపరచగలుగుతాను. సో ఈ వీడియో అయితే కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేయబడుతుంది, ఎవరిని కించపరచడానికి అయితే కాదు దయచేసి. సో విద్యార్థులారా, మనమైతే ఇక వెళ్ళిపోదాము. ఇక మీకు విజువల్ ఇక్కడ చూడవచ్చు. సో విజువల్ అయితే ఇక్కడ మనకు రోజుకు 8 గంటలు ఆన్లైన్లోనే తగ్గిన బంగారం ధరలు, అదేవిధంగా పిఎన్బిఏలో మరో గరానా మోసము, చైనాలో కరోనా విజృంభణ, మళ్ళీ చైనాలో కరోనా విజృంభిస్తుందట. సో నిరుద్యోగ యువతి యువకులారా, మీరు దాదాపు కరోనా వైరస్ పైన, కరోనా పైన గత 2-3 సంవత్సరాల సంది ఏమేమి కరెంట్ అఫైర్స్ ఉన్నాయో దానిపైన అధ్యయనం చేయండి. దానిపైన ఎక్కువగా మీకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, జిఎస్డిపి 11,50,000 కోట్లు కాదు, 14,50,000 కోట్లు అనే ఉంది. ఇక్కడ దేశ ఆర్థికం దారుణం, భారత అప్పు 152,00,000 కోట్లు అని మనకి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు చూడవచ్చు, మన గౌరవ నరేంద్ర మోడీ ఎవరంటే మన దేశ ప్రధాని. సో దీని గురించి కూడా మన క్వశ్చన్ అంతా కూడా మీరు రాసుకోవచ్చు. మోదీ ప్రభుత్వము నిర్వాణ అధ్వానం అని కూడా మనకు ఇవ్వడం జరిగింది. రాష్ట్రాల అసెంబ్లీలో దేశం పైన చర్చ జరగాలి, కేసీఆర్ పిలుపు, గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే. సో రాష్ట్రాల అసెంబ్లీలో దేశం పైన చర్చ జరగాలి అని అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 5 ట్రిలియన్ల ఎకానమీ రంగుల కలే, దేశం మంచి పరిస్థితులు లేవు, జీడిపి 8% నుంచి వెళ్ళి 6% పడిపోయిందని. గ్రూప్ 2 అభ్యర్థులకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆర్థిక వ్యవస్థ పడిపోయిందా లేదా, అసలు జీడిపి అంటే ఏంటిది, జీడిపి గురించి కూడా మీరు తెలుసుకోండి, దానిపైన కూడా మీకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. 5 లక్షల పైచిలుకు పరిశ్రమలు సంస్థలు మూతపడ్డాయి, కరోనా వల్ల 5 లక్షల పైచిలుకు సంస్థలు మూతపడ్డాయట. యూపీఏ ప్రభుత్వం కంటే చాలా దారుణంగా నిరుద్యోగిత రేటు కూడా యూపీఏ హయాంలో 4.7% ఉంటే ఇప్పుడు 7.11% మాత్రం నిరుద్యోగిత రేటు పెరిగింది. భారతదేశంలో నిరుద్యోగిత రేటు పెరిగింది. సో ఇక్కడ యూపీఏ అంటే ఏంటిది, ఎన్డీఏ అంటే ఏంటిదో కూడా మీరు నిరుద్యోగ యువతి యువకులు విద్యార్థులు కూడా తెలుసుకోవాలి. ఇక్కడ రాముడి భూమి ఇంచు కూడా పోనీయం. సో ఒకసారి అయితే నేను ఈ హెడ్డింగ్స్ మాత్రమే చదువుతాను, టైం వేస్ట్ చేయకుండా. కీలక నిర్ణయాలు ప్రకటించినందుకు మంగళవారం అసెంబ్లీలో కేసీఆర్కు కృతజ్ఞత తెలియజేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడు, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. కరోనాకు ముందే ఆర్థిక వ్యవస్థ దిగజారింది, బలమైన కేంద్రం బలహీన రాష్ట్రాలు తగదు, ఇదే ఇప్పుడు బీజేపీ సర్కారు పాలసీ, కేంద్రం గొప్పగా ఉంటే దేశమంతా బాగుంటుంది, కేంద్రం చర్యలతో ప్రమాదంలో ఫెడరలిజం, రాజకీయాల్లో దూరి విశ్వం నింపుతున్న పిగ్మీలని ఇవ్వడం జరిగింది. రుణాల్లో 24 రాష్ట్రాల తర్వాత తెలంగాణ, అప్పుల వల్ల మనకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు, శాసనసభలో సీఎం కె చంద్రశేఖర్ రావు. సో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్పులు తీసుకొస్తుందట, అప్పులు తీసుకొస్తున్న ఉద్దేశంతో దానికి రుణాల్లో 24 రాష్ట్రాల తర్వాతనే తెలంగాణ రాష్ట్రం ఉన్నదట, అప్పులు తీసుకురావడంలో దానికి ఎటువంటి ఇబ్బంది లేదని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఇక్కడ విజువల్లో చూడవచ్చు, ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల బాధ్యత మాది. సో నిరుద్యోగ యువతి యువకులారా, రష్యాకున్ను ఉక్రెయిన్కు యుద్ధ పోరాటం జరిగింది, దానిపైన కూడా ఒకసారి అధ్యయనం చేయండి, దానిపైన కూడా ప్రశ్నలు జవాబులు ఒకసారి చూడండి. మెడిసిన్ చదువులు డిస్కంటిన్యూ కానీయం, మేము ఉచితంగా చదివిస్తాం, ఎంత ఖర్చైనా భరిస్తాం, కేంద్రానికి లేఖ రాస్తాం. సో ఉక్రెయిన్లో ఉన్న మన భారతీయ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మెడిసిన్ పైన ఖచ్చితంగా మళ్ళీ ఉచితంగా చదివిస్తామనేది అయితే
చెప్తుంది అసెంబ్లీలో కేసీఆర్ సార్ ప్రకటన చేయడం జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం వరం, మళ్ళీ విధుల్లోకి తీసుకుంటామని హామీ. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సెర్ఫో మెఫ్మాలో వేతనాల చెల్లింపు, మిడ్ డే మీల్స్ కార్మికులకు వేతనం పెంపు. సో మిడ్ డే మీల్స్ కార్మికులకు వేతనం పెంపు అనేవి మరొక వార్త అయితే మీరు చూడవచ్చు. ఇక్కడ మెయిన్ పేపర్లో మాత్రమే మీరు చదవండి, డిస్ట్రిక్ట్ పేపర్లు అయితే దాని నుంచెల్లా అయితే కరెంట్ అఫైర్స్ నుంచెల్లా అయితే క్వశ్చన్లు అయితే రావు. ఇక్కడ చూడండి, మళ్ళీ గాంధీలు తప్పుకోవాలి, అధ్యక్ష పదవిని వీడాల్సిన సమయం ఆసన్నమైంది, 5 రాష్ట్రాల ఫలితాలు చూసి ఇకనైనా మారాలి, నాయకత్వ పగ్గాలను వేరొకరికి అప్పగించాల్సిందే, అధ్యక్షుడు కాకపోయినా రాహుల్ పెత్తనమేంటి, కాంగ్రెస్ అధిష్టానంపై సిబల్ దీక్షిత్ తిరుగుబాటు, ప్రతి దాడికి దిగిన గాంధీ కుటుంబ విధేయులు. సో దీన్ని అయితే మన కరెంట్ అఫైర్స్కి అయితే దీని నుంచి అయితే మనకైతే ప్రభుత్వ ఉద్యోగులు ఫోన్లు వాడద్దు. ఇక్కడ చూడవచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు ఫోన్లు వాడద్దు అనేది పనివేళల్లో అనుమతించొద్దని మద్రాస్ హైకోర్టు ఆదేశం. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో పనివేళల్లో వాళ్ళు పనిచేస్తున్న సమయంలో అంటే వర్కింగ్ అవర్స్లో ఫోన్లు వాడద్దు అనేది మద్రాస్ కోర్టు ఆదేశం ఇచ్చిందట. సో బీవాక్ చేసిన వారికి ఇంజనీరింగ్ ప్రవేశాలు. సో ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అడ్వర్టైజ్మెంట్స్తో మనకు సంబంధం లేదు. సో ఇంకో పేజ్కి వెళ్ళిపోదాం, పేజ్ నెంబర్ 1 అయిపోయింది, పేజ్ నెంబర్ 2లో ఒకసారి అయితే చూద్దాం. పేజ్ నెంబర్ 2లో చూడవచ్చు మీరు, ప్రజల అహార్యంతో ప్రభుత్వాలకే పని, మతాల పేరుతో విడగొడితే పెట్టుబడులు రావు, విద్యుత్ సంస్కరణలు తేనె పూసిన కత్తి లాంటివి, అసెంబ్లీలో సీఎం కేసీఆర్. ఇక్కడ చూడవచ్చు మొత్తం అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఏమేమి మాట్లాడాలో టోటల్గా మనకి ఇక్కడ హెడ్డింగ్లో చూడవచ్చు మీరు. ఉక్రెయిన్ పిల్లల బాధ్యత మాదే, యుద్ధం వల్ల తిరిగి వచ్చిన వారిని ఉచితంగా చదివిస్తాం, ఎంత ఖర్చైనా భరిస్తామని కేంద్రానికి లేఖ రాస్తున్నాం అనేవి కూడా మనకి ఇక్కడ ఆ పేపర్లో తెలియపరిచింది. సో ఇక్కడ మనకి ఎండాకాలం అయితే ఉష్ణోగ్రత నల్గొండ వరంగల్ ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో కూడా మనకి ఇక్కడ తెలియపరచడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఐటీ ఉద్యోగులు వ్యవసాయం చేస్తున్నారు, ఇది ఒకసారి వార్త చదువుతాను, ఒకసారి ప్రజలారా ఒకసారి వినండి. గతంలో రైతుల నుంచి వాటర్ సెస్ వసూలు చేస్తుండే ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడి 200 కోట్ల బకాయిలను రద్దు చేసినాం, తెలంగాణలో నీళ్లకు పన్ను లేదు, తెలంగాణలో నీళ్లకు పన్ను లేదు, రైతులకు విద్యుత్ ఛార్జీలు లేవు, రైతులకు విద్యుత్ ఛార్జీలు లేవు, తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇదైతే హైలైట్ అని హైలైట్, 24 గంటలు ఉచిత విద్యుత్ అంటే మామూలు విషయం కాదు. చిన్న భిన్నం అయిపోయినా తెలంగాణ రైతుల బతుకులు స్థిరపడాలి, ధరికి రాలేనని స్థిరమైన పాలసీ తీసుకొని ప్రయత్నం చేస్తున్నాం, ఇప్పుడు ఒక ధరికి వచ్చింది. హైదరాబాద్లో ఉన్న ఐటీ ఉద్యోగులు మళ్ళా ఊర్లోకి పోయి ఇండ్లు కట్టుకొని వ్యవసాయం చేస్తున్నారు, ఆ దెబ్బతోని బ్రహ్మాండంగా భూముల రేట్లు పెరిగినాయి, ఎక్కడ పోయినా ఎకరానికి 20-25 లక్షల లోపు భూములు దొరికే ప్రశ్నే లేదు. సో రోడ్డు పక్క బిట్ అయితే 50 లక్షలు ఉంది, స్టేట్ హైవే పక్క నుండి 2-3 కోట్లు భూములు కావాలని అడిగితే 30-40 లక్షలు పలుకుతున్నది. ఇదైతే వాస్తవం అండి. సో తెలంగాణలో వ్యవసాయ రంగమైనది గొప్పగా అభివృద్ధి చెందుతున్నదని మనము తెలుసుకోవాలి. ఇక్కడ జీవో 111 అవసరం లేదని ఇచ్చిండు ఉక్రెయిన్ వైద్య విద్యార్థులకు ఉత్సాహం. సో దీంట్లో 3వ పేజీకి అయితే వెళ్ళిపోదాము టైం వేస్ట్ చేయకుండా. ఇంకేమైనా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఏమైనా దొరుకుతాయో చూద్దాం 3వ పేజీలో. మరో గొప్ప పుణ్యక్షేత్రానికి పునాది, ఉత్తర తెలంగాణ దివ్యధామంగా కరీంనగర్లో టీటీడీ ఆలయం. సో కరీంనగర్లో మరొక టీటీడీ ఆలయం అయితే గొప్పగా నిర్మించబోతున్నారట, మండలి చైర్మన్కు కొత్త ఛాంబర్. ఇక్కడ మండలి చైర్మన్ యొక్క పేరు కూడా గుర్తుంచుకోండి, గ్రూప్ 4 గ్రూప్ 3 అభ్యర్థులకైతే దాంట్లో మండలి చైర్మన్ ఎవరు అని మనకు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లో 3 పేర్లు అడగవచ్చు. ఇక్కడ ఆ ఛాంబర్ను ప్రారంభించిన గుత్తా సుఖేందర్ రెడ్డి, బీజేపీలో చేరేందుకు మోదీతో కోమటిరెడ్డి బ్రదర్స్. సో కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇంకా ఇక్కడ మనకి ఇది అవసరం అండి, రైట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ కాబట్టి ఇది
నిరుద్యోగుల కోసం చదువుతాను. శిక్షణ మాది ఉద్యోగం మీది, శిక్షణ మాది ఉద్యోగం మీది అని ఎవరంటారా? పోలీస్ కొలువులకు సిటీలో 6,000 మందికి ఉచిత శిక్షణ. పోలీస్ కొలువులకు సిటీలో అయితే 6,000 మందికి ఉచిత శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది. కేంద్రాల ఏర్పాటుపై సిటీ పోలీస్ సన్నాహాలు, బ్లూ కోడ్సు, సెక్టార్ ఎస్ఐలకు బాధ్యతలు, గూగుల్ ఫామ్స్తో వివరాల సేకరణ, అనుభవజ్ఞమైన ఫ్యాకల్టీతో ఇండోర్ అవుట్డోర్ శిక్షణ, ఇంగ్లీష్ తెలుగు మీడియంలో రోజంతా తరగతులు, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ ఫైనల్ పరీక్షలకు సిద్ధం చేస్తాం. సిపి ఆనంద్. ఇక్కడ చూడండి హైదరాబాద్లో గౌరవ సిపి సార్, సిపి సార్ చూడండి ఇక్కడ మీరు పోలీస్ సంబంధించిన ఉద్యోగాలలో. శంషాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో పోలీస్ ఉద్యోగానికి అవసరమైన పొడవును పరిశీలిస్తున్న పోలీస్ సిబ్బంది. సో దాదాపు ఇక్కడ శిక్షణ మాది ఉచిత, శిక్షణ మాది ఉద్యోగం మీది అనేది టైటిల్తోనైతే బ్రహ్మాండంగా, ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు అంటేనే పేదోళ్ళు అండి, నిరుద్యోగులు అంటేనే పేదోళ్ళు. సో పేదోళ్ళకు మరి ఉచిత శిక్షణ ఇస్తున్నారంటే మంచి ఫ్యాకల్టీతో ఇస్తున్నారు సార్, మీకు చాలా చాలా నిరుద్యోగుల తరపున మా తరపున మీకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. ఇలాంటి మంచి గొప్ప వ్యక్తులు ఇంకా సర్వీస్ చేస్తూనే ఉండాలనేది మా యొక్క ఆజ్ఞ. సో 4వ పేజ్ చూద్దాం. 4వ పేజీల సో ఎప్పుడు కానీ నిరుద్యోగి పురుషుల్లారా, మహిళల్లారా, యువతి యువకుల్లారా, పేపర్ చదివే విధానం కూడా మీకు తెలియాలి, న్యూస్ పేపర్ చదివే విధానం కూడా తెలియాలి. కొంతమంది సివిల్స్కి కూడా ప్రిపేర్ అవుతారు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇంకా ఐఎఫ్ఎస్ కావచ్చు, సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు. దాదాపు 4వ పేజీల్లో 5వ పేజీల్లో చాలామంది ఆర్టికల్స్ రాస్తారండి, ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్ చదవాలి, మెయిన్ ఆర్టికల్స్లలో దాదాపు కరెంట్ అఫైర్స్ సంబంధించినవి పక్కా అంటే పక్కా వస్తాయి. మీరు ఏ న్యూస్ పేపర్ చదివినా కూడా ఆర్టికల్స్ అయితే చదవాలి. ఇక రాష్ట్రాలకు హక్కుల్ని హరిస్తున్న కేంద్రం, నదుల స్వాధీనం రాజ్యాంగ వ్యతిరేకం అనేది ఇక్కడ మాడభూ శ్రీధర్ సార్ అయితే ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇలాంటి ఆర్టికల్స్ మీరు చదివేది అలవాటు చేసుకోండి. ఆర్టికల్స్ చదివేది విద్యార్థులారా, నిరుద్యోగ యువతి యువకులారా, ఆర్టికల్స్ అయితే మీరు చదివేది అయితే అలవాటు చేసుకోండి. సో ఏదైతే చదవాలో దానికి అనుకూలంగా అయితే మీకు ఇక్కడ నేను విజువల్లో చూపెట్టబోతున్నాను. ఇక్కడ చూడవచ్చు అద్భుతం, నియామకాల్లో స్థానికతకే పట్టం. ఇక్కడ చూడండి అబ్బా, ఒక్కొక్కరు చూడండి స్టడీ చైర్లో ఇక్కడ బ్యాగ్ వెనకనే పెట్టుకొని, స్టడీ చైర్లో బుక్స్ పెట్టుకొని, ఫ్యాడ్ పెట్టుకొని చదువుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, మిగతా అన్ని యూనివర్సిటీల విద్యార్థులు కావచ్చు, కుర్చీలో కూర్చుండి దాదాపు మినిమం 9 గంటలకు తగ్గకుండా చదువుతారండి. మినిమం 9 గంటలకు తగ్గకుండా దాదాపు ఒక్కొక్కరు అయితే దాదాపు 18 గంటలు చదువుతారు. 18 గంటలు అరే 24 గంటలలో 6 గంటలుగా నిద్రపోయేది, నిద్రలో కూడా నెమరు వేసుకుంటూ చదివింది, నెమరు వేసుకుంటూ చదువుతారు. గట్ల చదివితేనే అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యిండు, గట్ల చదివితేనే ఈ దేశంలో డాక్టర్లు అయ్యిండు. కొంతమంది మూడు ములకల ముచ్చట్లు చెప్తా ఉంటారు, ఏ ఎగ్జామ్ రాసినా రాయలేదు, దొంగ అయిపోవచ్చు, దొంగే రావచ్చు. ఏడా వేడే చదివిను, రోజుకు 10-12 గంటలు చదివితేనే కదా నీకు జాబ్ వస్తాయని నమ్మకం ఉంటుంది. బలంగా మీరు అనుకోవాలి, జాబ్కి అప్లై చేసినప్పుడే బలంగా ఒక్క పోస్ట్ ఉన్నది నాదే అని బలంగా అనుకున్నప్పుడే, మీరు బలంగా అనుకున్నప్పుడే ఏదైనా సాధించగలుగుతారు. ఏదో తూతు మంత్రంగా మీరు ఏదో అప్లై చేసి రాయకండి, తూతు మంత్రంగా. నువ్వు తూతు మంత్రంగా రాస్తే ఏడత్తదే, నువ్వు రోజుకు 2 గంటలు చదివితే నీకు ఉద్యోగం రావాలని కొట్లాడితే దేవుని తిడితే, మరి వీళ్ళు రోజుకు 18 గంటలు 16 గంటలు చదువుతాం, మరి వీళ్ళకి ఉద్యోగం వద్దా? ఇది మార్పు రావాలి, పాజిటివ్ థింకింగ్ పెరగాలి, పాజిటివ్ థింకింగ్ పెరగాలి. సో దీని గురించి ఏ విధంగా ఉన్నదో మీరు అర్థమైపోతున్నది. సో ఒకసారి అయితే ఇంకొక పేజీని అయితే తీసుకుందాము. సో 5వ పేజీ మెయిన్ పేపరే చదవండి. నదుల అనుసంధానానికి ఒప్పుకోము, 40,000 కుటుంబాలకు దళిత బంధు. సో ఈ దళిత బంధు చట్టం గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది జనరల్ స్టడీస్లో. ఈ దళిత బంధు గురించి కూడా మీరు ఒకసారి చిన్నగా ఏదో ఒక 2 ప్రశ్నలు అయితే మీరు చదవాలి. మొట్టమొదటిసారిగా పైలట్ ప్రాజెక్టుతోని దళిత బంధును తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నిర్వహించాలండి? హుజరాబాద్ నియోజకవర్గం. ఈ ప్రశ్న వస్తుంది కావచ్చు, మీకు తెలియాలి.
దళిత బంధును మొట్టమొదటిసారికి ఏ ఊర్లో ఏ విలేజ్లో స్టార్ట్ చేసిండు మన గౌరవ ముఖ్యమంత్రి సారు దత్త తీసుకున్న విలేజ్, ఆ విలేజ్ పేరు కూడా అడగవచ్చు. 40,000 కుటుంబాలకు దళిత బంధు ఈ నెల 31లోగా అందజేత. ఆంక్షలు లేవు, 10 లక్షలు నేరుగా ఇస్తాం. 4,000 కోట్లతో దళిత రక్షణ నిధి ఏర్పాటు. దళిత బంధుతో దేశానికి మనమే టార్చ్ బేరర్. రాష్ట్ర అభివృద్ధిలో పోలీస్ శాఖది కీలక పాత్ర. అప్పులను జాగ్రత్తగా చెల్లించే ఏకైక రాష్ట్రం. నిన్న అసెంబ్లీలో ఇదంతా మాట్లాడింది. పోలీస్ శాఖ పనితీరు బేష్. పోలీస్ శాఖను అయితే చాలా అభినందించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి సారు. సో ఇది 40,000 కుటుంబాలకైతే దళిత బంధు ఈ నెల 31లోపే ఇస్తా అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పేజ్ చూద్దాం. దేశ ఆర్థికం దారుణం. కరోనాకు ముందే దిగజారిన ఆర్థిక వ్యవస్థ కేంద్రంలో గొప్పగా ఉంటే దేశం అంతా బాగుంటుంది. సో ఇది మొదటి పేపర్లో మనం చదవడం జరిగింది. దాని యొక్క డిస్క్రిప్షన్ అంతా మనకు ఈ యొక్క పేపర్లో 6వ పేజీ పేపర్లో ఇవ్వడం జరిగింది. కేంద్రం వల్లనే మన వృద్ధి రేటు తగ్గింది. సో దీంట్లో జనరల్ స్టడీకి సంబంధించింది ఏమీ లేదు కాబట్టి సో ఇంకొక పేపర్ అయితే నేను తీసుకుంటాను. సో దీన్ని ఒకసారి అయితే లైట్గా జూమ్ చేద్దాం పేపర్ను. రైట్. సో సాక్షి పేపర్ను కూడా ఒకసారి అయితే మీకు సాక్షి పేపర్ను కూడా ఒకసారి చదవబోతున్నాను. సో దీంట్లో సాక్షి పేపర్లో ఎడ్యుకేషన్ సంబంధించిన ఆ పార్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎడ్యుకేషన్ సంబంధించింది కావచ్చు, లేదంటే నిరుద్యోగుల కోసము క్వశ్చన్ పేపర్స్ కావచ్చు. సాక్షి ఎడ్యుకేషన్ అనేది ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది. సో ఇందులో కూడా 111 జీవో ఎత్తేస్తాం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన. సో ఇది ఆల్రెడీ మనము చదివిందే కాబట్టి ముఖ్యమంత్రి వరాల వర్షం, తాగునీటి సమస్య ఉండనే ఉండదు, ఉక్రేడించిన వచ్చిన 700 మందిని చదివిస్తామని ముఖ్యమంత్రి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. సో ఈ మొదటి పేజీ మొత్తం అడ్వర్టైజ్మెంట్సే ఉన్నది కాబట్టి దీంట్లో 2వ పేజీ తీసుకుందాం. మరి ఎడ్యుకేషన్ మొత్తం 14 పేజీలు అయితే ఉన్నది. సో ఒకసారి 2వ పేజీకి అయితే వెళ్ళిపోదాం. సో 2వ పేజీలో ఒకసారి 2వ పేజీలో కూడా ఒకసారి చూసినట్లయితే కొంచెం పైకి స్క్రోలింగ్ చేసినట్లయితే ఇంపార్టెంట్ న్యూస్ ఏది ఉన్నదో చూద్దాము. కరెంట్ అఫేర్స్ సంబంధించింది. పార్టీ ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ దిశా నిర్దేశం. ఉద్యోగ నియామకాలకు రెడీ. సర్కారు అనుమతులు ఇవ్వగానే నోటిఫికేషన్లు. గవర్నర్కు వార్షిక నివేదిక సమర్పించిన టీఎస్పీఎస్సీ. సో ఇక్కడ ఉద్యోగ నియామకాలకు సంబంధించింది ఒక అంశం ఉన్నది కాబట్టి దీన్ని నేను అయితే ఒకసారి చదువుతాను. ఉద్యోగ నియామకాలకు రెడీ. సర్కారు అనుమతులు ఇవ్వగానే నోటిఫికేషన్లు. గవర్నర్కు వార్షిక నివేదిక సమర్పించిన టీఎస్పీఎస్సీ. ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతించిన వెంటనే వడివడిగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే ఫుల్ ఫామ్ కూడా మీకు అబ్రివేషన్ వచ్చే విధంగా చూడండి. టీఎస్పీఎస్సీ అంటే ఈ దిశగా ఏర్పాట్లు సైతము చేసుకున్నట్లు వివరించడం జరిగింది. టీఎస్పీఎస్సీ 2020-21 వార్షిక నివేదికను సమర్పించారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి తీసుకుంటున్నట్టు చర్యలను గవర్నర్కు కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి వివరించారు. అయ్యా నిరుద్యోగ యువతి యువకులారా, ఇక్కడ చూడండి, టీఎస్పీఎస్సీ కమిషన్ చైర్మన్ పేరు కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇట్లా చదువుకోవాలి చదివేటప్పుడు. టీఎస్పీఎస్సీ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, ఐఎస్ఆర్ జనార్దన్ రెడ్డి సార్ ఇంతకుముందు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఉండే సారు. సో జనార్దన్ రెడ్డి అనే పేరు అయితే మీరు గుర్తుపెట్టుకోండి, అందులో మీకు అడిగే అవకాశం ఉంటుంది. ఇక దీంట్లో అన్నీ మనం ఆల్రెడీ చదివినాయి కాబట్టి నెక్స్ట్ 2వ పేజీకి అయితే ఒకసారి వెళ్ళిపోదాం ఫాస్ట్గా, ఎందుకంటే మీ యొక్క సమయాన్ని వృధా చేయకూడదు కాబట్టి. దీంట్లో మనకేమైనా ఎడ్యుకేషన్ సంబంధించి ఉన్నదో చూద్దాము. ఒకసారి కరెంట్ అఫేర్స్ సంబంధించింది. ఆదాయం గోరంత ఖర్చు కొండంత.
ఇక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం మంగళవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సీఎం కేసీఆర్ సార్ను కలిసి ఇక్కడ చూడండి, ప్రజల ఆకాంక్షల మేరకే కేసీఆర్ సర్కార్ పనిచేస్తుందన్న మంత్రి హరీష్. మన హరీష్ అన్న, హరీష్ రావు సార్ ఎవరో మీకు తెలియాలి. ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అడుగుతారు? తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అంటే గౌరవ మంత్రి హరీష్ రావు అనే పేరుంటుంది, మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఈ సారు మన విద్యుత్ శాఖ అంటే విద్యుత్ శాఖ కాదండి, వైద్య శాఖకు కూడా మంత్రివర్యులు వైద్య ఇట్లా క్వశ్చన్ ఇట్లా డిఫరెంట్గా ఇస్తా అంటారు. ఈ క్రింది వాణిలో వైద్య శాఖకు అదేవిధంగా ఆర్థిక శాఖకు మంత్రివర్యులు ఎవరు అని అడగవచ్చు. అడిగి ఏమంటారు కింద, ఏ హరీష్ రావు, బి కేటీఆర్ సారు, సి కవితక్క, డి పై ఏవి కావు. మీరు ఆన్సర్ ఏం పెట్టాలి అక్కడ మీకు హోంవర్క్ షీట్లో, ఏ రైట్ ఆన్సర్ కాబట్టి ఏ అనేది దానిపైన బబ్లింగ్ చేయాలి. ఈ విధంగా ఎలా చేయాలో కూడా నేను భవిష్యత్తులో ఆ మోడల్ క్వశ్చన్ పేపర్లు కూడా చూపెడతాను. సో నెక్స్ట్ చూద్దాము, ఒక 5 మినిట్స్లో మీకు టోటల్గా అందిస్తాను. సో ఒకసారి మూడో పేజ్ చూద్దాం, దీంట్లో ఇంపార్టెంట్ మీకు యూజ్ అయ్యేది అయితే ఏంటిదో నేనైతే ఒకసారి మీకు చూపెడతాను యూజ్ అయ్యేది. సో నాలుగో పేజీలో ఉన్న ఇంటర్నెట్ పాస్ లేకపోవడం వల్ల మీకు అక్షరాలు అనేది కొంచెం సరిగా కనబడకపోవచ్చు. ఇక్కడ చూడండి విశ్లేషణ, కొమ్మినేని శ్రీనివాసరావు. సో ఎవరైతే ఇట్లా ఆర్టికల్స్ రాస్తారో, ఇటు పక్కకున్నాము, ఎవరైతే ఇట్లా ఆర్టికల్స్ రాస్తారో వీళ్ళు రాసే వాళ్ళని ఇక్కడ చూడండి, కొమ్మినేని శ్రీనివాసరావు ఒక వాళ్ళ పేరు మీద ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఐఏఎస్ ఐపీఎస్లు ప్రిపేరేటర్లు డెక్కన్ క్రానికల్ కానీ ఇంకా చాలా పేపర్లలో, ఇంగ్లీష్ పేపర్లో కావచ్చు, తెలుగు పేపర్లో కావచ్చు, ఈ ఆర్టికల్స్ ఏవైతే మీరు చదవడం అలవాటు అవుతుందో ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు గొప్పోళ్ళు అవుతారండి, గొప్పోళ్ళు అవుతారు. సో ఇక్కడ మీకు భవిత అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇక్కడ కోచింగ్ లేకుండానే సివిల్స్కు గ్రూప్స్కు ప్రిపేరు, పక్కా ప్రణాళిక వ్యూహాత్మక ప్రిపరేషన్తోనే విజయము, కోచింగ్ తీసుకొని నిపుణుల సలహాలు సూచనలు పాటిస్తూ విజయం సాధించాం, అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాం. అయితే శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు తమకంటూ స్వీయ ప్రణాళిక నిర్దిష్ట వ్యూహాలు ఉండాల్సిందే. సివిల్స్ గ్రూప్స్ గత విజేతల్లో పలువురు చెప్పే మాటలు. సో ఇక్కడ మనకు ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ లేదంటే సివిల్స్ విజయం సాధించిన వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా చదివిలో ఏ విధంగా ఉద్యోగం కొట్టిలో వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ తీసుకొని దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి కంటెంట్ ఇలాంటి విషయాలు యువతీ యువకులకు నిరుద్యోగులు విద్యార్థులకు కావాలి కాబట్టి ఇలాంటి పేపర్ తీసుకొని ప్రతిరోజు ఉదయం నేను ఒక 1/2 గంట లేదా ఒక 40 నిమిషాల వరకు అయితే మీకు అందించగలుగుతాను. దీని గురించి కూడా మీకు చదివే ఓపిక లేకపోతే కూడా నేను చదివి చూస్తాను. ఇక్కడ చూడండి, స్టార్ట్ విత్ సిలబస్తోని స్టార్ట్ చేసిళ్ళు. పాత ప్రశ్న పత్రాల అధ్యయనం డైరెక్ట్ నేను హెడ్డింగ్ చదువుతున్నాను, తర్వాత కంటెంట్, ఎందుకంటే వీడియో లెంత్ అయితే కాబట్టి. పాత ప్రశ్న పత్రాల అధ్యయనం చేయాలి, ఖచ్చితంగా పాత ప్రశ్న పత్రాలను అధ్యయనం చేయాలి నువ్వు ఏ పోస్ట్ కోసం అయితే అప్లై చేసినావో. నెక్స్ట్ ప్రామాణిక పుస్తకాలు, వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రామాణిక పుస్తకాలు. ఇక్కడ చూడండి, ప్రామాణిక పుస్తకాలు అంటే సిలబస్, పరీక్ష తీరు, ప్రశ్నల శైలిపై అవగాహన పొందిన తర్వాత అభ్యర్థులు ప్రామాణిక పుస్తకాలను సేకరించుకోవాలి. పరీక్ష సిలబస్కు అనుగుణంగా ఆయా సబ్జెక్టులకు సంబంధించి అన్ని అంశాలు ఉంటే పుస్తకాలను సమీకరించుకోవాలి. ఇందుకోసం వీలైతే ప్రత్యేకంగా వారం 10 రోజుల సమయం కేటాయించడానికి కూడా వెనుకాడకూడదు. పుస్తకాలు మెటీరియల్ ఎంపికలు గత విజేతలు లేదా సబ్జెక్ట్ నిపుణుల సలహాలు తీసుకోవడం మేలు చేస్తుంది. తర్వాత చూడండి, నిర్దిష్ట స్టడీ ప్లాన్ అనేది ఉండాలి. ఇది ఊకే డిస్టర్బ్ చేస్తుంది. సమాధానాలు రాస్తూ సివిల్స్ గ్రూప్ 1 మెయిన్లో విజయం సాధించేందుకు సమాధానాలు రాసే నైపుణ్యం చాలా అవసరం కాబట్టి ప్రతిరోజు తాము చదివిన అంశాలకు సంబంధించి పాత ప్రశ్న పత్రాలు లేదా నమూనా ప్రశ్న పత్రాల ఆధారంగా సమాధానాలు రాసి సరిచూసుకోవాలి. తద్వారా రైటింగ్ స్కిల్స్, ప్రజెంటేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి.
పది సార్లు చదివిన దానికంటే ఒకసారి రాసిన విషయం విషయం మధ్యలో మరింతగా నిక్లిష్టమై ఉంటుందనే అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. ఇక్కడ అనుభవజ్ఞులు ఏం చెప్తున్నారంటే, మీరు పదిసార్లు చదివే కంటే ఒకసారి రాయండి, బ్రెయిన్లో సేవ్ అవుతుంది, ఫిక్స్ అవుతుంది అని చెప్తున్నారు. ఖచ్చితంగా పెద్దలు చెప్పిన మాట వినాల్సిందే. పెద్దల మాట చద్ది మూట ఎందుకన్నారు, అదొక సైంటిఫిక్. అనుభవజ్ఞాల దగ్గర నుంచి సలహాలు తీసుకోవాలి. ఖచ్చితంగా మీరు ఇది సివిల్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు కావచ్చు, గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్స్ కావచ్చు, ఈరోజు ఇది చదవండి. ఈరోజు అండి, నిరంతర స్వీయ విశ్లేషణ, మోటారింగ్, ఓర్పు, సహనం కీలకం. ఇది లాస్ట్ కిక్, ఒక పంచే వేరప్ప అన్నట్టు చూసినావా, లాస్ట్ ఒక కిక్. ఓర్పు సహనం కీలకం, మీకు ఆవేశం పడద్దు, ఏవో బోకర్ మాట చెప్పిన మాటలు వినద్దు, సమయం వృధా చేయకూడదు, దోస్తాను దోస్తాను తిరగకూడదు, అక్కడ నీకు నిన్ను అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు, నిన్ను చదవకుండా చేస్తూ ఉంటారు. వాడు చదువుతాడు, నువ్వు చదువుతావు విషయం కూడా ఎవరిని చెప్పకు. నేను బాగా చదువుతున్నా, నాకు అన్ని ప్రశ్నలు వస్తాయని కూడా ఎవరిని చెప్పకు. నీ పక్కన దోస్తులకు శత్రువు ఎక్కడో ఉండడు, నీ పక్కనే ఉంటాడు. అరే నాకంటే ఎక్కువ చదువుతాడు అని నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతూనే నిన్ను మానసికంగా చదవకుండా చేస్తాడు. ఇటువంటి లాజిక్లు మీరు గుర్తుపెట్టుకోవాలి విద్యార్థి, యువతి యువకులారా. స్వీయ సన్నద్ధం ప్రధానం. ఇక చూడండి, సిహెచ్ యశ్వంత్ కుమార్ రెడ్డి గారు సివిల్స్ 2021 విజేత, 93వ ర్యాంకు. సో ఆయన ఇచ్చిన ఆర్టికల్ అయితే ఇక్కడ బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. దీన్ని ఒకసారి మీరు క్లుప్తంగా మీరు మీ మొబైల్లో కానీ మీ మొబైల్లో చదవండి, సార్ పేపర్ ఓపెన్ చేసి అయితే మీరు చదవండి. సో ఇది లాస్ట్ కంటెంట్, ఓకే. సో రేపర్స్ అన్ని మిగతా ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్లో ఉన్న అన్ని న్యూస్ పేపర్లు ఒక 30-35 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాను. సో ఇప్పటి వరకు అయితే మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఒక బెల్ ఐకాన్ ఓపెన్ చేయండి. మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అందిస్తూ ఉంటాను. ఈ వీడియోకి అయితే ఒక 1000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పేరు చింతల శైలేందర్, ఐఎమ్ ఏ లెక్చరర్. బాయ్, సల్యూట్, జై హింద్. ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.